हाय फ्रेंड्स, वेलकम टू ऑल तेलुगु मैथ्स लाइब्रेरी चैनल मरियु नव चैतन्य कॉम्पिटिशन्स कलिपि मीकु अंदिस्तुन्नटुवंटि ई डीएससी की टेट की संबंधी मैथ्स वीडियोस मी कोसम अंडि। ई वीडियोस मीकु आरव तरगति नुंडि प्रति अध्यायंलो प्रति अभ्यासंलो प्रति लेक्क मीकु వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఓకేనా? సరే, ఇప్పటికే మనము 1.1 అలాగే 1.2 ఈ 2 ఎక్సర్సైజెస్ మనం ఫినిష్ చేస్తున్నాము. సో ఈ వీడియోలో మనము 1.3 చూడబోతున్నామండి. ఈ వీడియోస్ మీకు తెలుగు మ్యాథ్స్ లైబ్రరీ ఛానల్లోను మరియు నవచైతన్య కాంపిటీషన్స్ అనే ఛానల్లోను ఈ రెండు ఛానల్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయి, మీరు అక్కడ చూడొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ స్టార్ట్ నౌ ఎక్సర్సైజ్ 1.3. ముందు మన థర్డ్ ఎక్సర్సైజ్ చూడబోతున్నామండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, ఇది ఫ్రీ కాబట్టి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సరే, లెట్ అస్ స్టార్ట్ ది టాపిక్ అండి. అభ్యాసం 3 చూడబోతున్నాము. మొదటి ప్రశ్న, క్రింది సంఖ్యలను కామాలతో విభజించి రాయండి. సరే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వచ్చిన నెంబర్ చూడండి. సారీ, ఒకట్ల స్థానం, పదులు, వందలు, వేలు, పదివేలు. నెక్స్ట్ అండి, లక్ష, పది లక్షలు. నెక్స్ట్ అండి, కోటి. ఓకే, సరే, చూడండి రాసేటప్పుడు ఏం రాస్తారండి? ఫస్ట్ ఆర్డర్ చూడండి. ఫస్ట్ ఒకట్లు, నెక్స్ట్ తదండి పదులు, నెక్స్ట్ వందలు. ఇక్కడ మీకు కామా వస్తుందండి. నెక్స్ట్ వేలు, పదివేలు, మళ్ళీ మీకు కామా వస్తుందండి. ఇక్కడ లక్ష, పది లక్షలు, మళ్ళీ మనకు కామా వస్తుంది. ఇక్కడ కోటి, మళ్ళీ పది కోట్లు. ఓకే, మన ఇండియన్ సిస్టంలో, మనకి ఇండియన్ సిస్టంలో, ఇండియన్ అరబిక్ సిస్టంలో మీకు ఇంతవరకు ఉంటుంది. మనకు కామాలు ఏ విధంగా పెడతామంటే, ఇలా ముందు 3 నంబర్లు రాసాక దాని ముందు ఒక కామా, తర్వాత ఎవ్రీ 2 డిజిట్స్కి ఒక కామా పెట్టుకుంటూ పోతాము. ఎవ్రీ 2 డిజిట్స్ ఒక కామా, ఎవ్రీ 2 డిజిట్స్ ఒక కామా అలా వస్తుంటుంది. సో ఇప్పుడు చూడండి, సారీ ఈ నెంబర్ చూడండి, 1, 1, 2, 4, 5, 6. ఓకేనా? ఫస్ట్ ఈ 3 నెంబర్లకి ముందు ఒక కామా వస్తుంది. నెక్స్ట్ ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత ఒక కామా, ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత ఒక కామా. అర్థమవుతుందండి? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ఫస్ట్ మీకు 3 ఉన్నాయి కదా. సో ఇక్కడ 3 తర్వాత ఫస్ట్ కామా, ఫస్ట్ కామా మనకి 3 తర్వాత ఉంటుంది, వందల ముందు ఉంటుంది, తర్వాత వేలు, పదివేల ముందు మళ్ళీ ఉంటుంది. ఎవ్రీ 2 డిజిట్స్కి మళ్ళీ ఒక కామా, ఇక్కడ ఎవ్రీ 2 డిజిట్స్కి మళ్ళీ ఒక కామా. ఓకే, ఇక్కడ చూడండి సార్, నెక్స్ట్ ఈ 3 ఉన్నాయి, 3 ఉన్నాయి, 3 వందల ముందు, వందల ముందు ఒక కామా. నెక్స్ట్ అండి, పదివేల ముందు ఒక కామా. నెక్స్ట్ 10 లక్షల ముందు ఒక కామా, 10 కోట్ల ముందు కామా పెట్టుకుంటాము ఉంటే కనుక. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 3 ఉన్నాయి, ఈ 3 ముందు ఒక కామా. ఫస్ట్ మొదటి కామా ఈ 3 ముందు పెట్టుకుంటాము. మొదటి కామా అనేది మీకు ఈ 3 ముందు పెట్టాలంటే 100 ముందు పెట్టుకోవాలండి. నెక్స్ట్ 10,000 ముందు ఒక కామా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 10 లక్షల ముందు ఒక కామా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మీకు వేలు అనేది ఏముంది, మీకు 8 ఉంది, 10,000 స్థానంలో మీకు ఏముంది, 0 ఉంది. ఇక్కడ కామా పెడతాము. నెక్స్ట్ మళ్ళీ 2 కౌంట్ వేసుకోండి, మళ్ళీ ఇక్కడ కామా పెట్టుకుంటామండి. ఓకే, మీకు గుర్తేంటి, ఇక్కడ ఫస్ట్ 3 నెంబర్లు ముగిసాక మీరు కామా పెట్టుకోవచ్చు, తర్వాత నుండి ఇంకా బ్యాక్ ఎవ్రీ 2 డిజిట్స్కి ఒక కామా. ఓకేనా? నెక్స్ట్ 2వ ప్రశ్న, క్రింది సంఖ్యలను అక్షరాల్లో రాయండి. చూడండి సారీ, మీకు అందులో ఏమున్నాయి చెప్పండి. ఒకట్ల స్థానం ఏముందండి, 5, పదుల స్థానం 2, నెక్స్ట్ వందల స్థానం 0, వేల స్థానం 4, 10,000 స్థానం అండి 30. సో ఇది ఏముంది మీకు, 30,000 అక్షరాలు రాయండి. 30,000 ఓకే, 200 అండి. ఏముంది మనకి, వందల స్థానం లేదుగా. సో 24,025. నెక్స్ట్ వన్, ఓకే, 1, 10, 100, వేల స్థానంలో 9, 10,000 స్థానంలో 0, లక్షల స్థానంలో 7. సో 7,00,009,115 అంతేనండి. నెక్స్ట్ వన్, జాగ్రత్త చూద్దాం. ఇక్కడ చూడండి సార్, మనకి
వందల ముందు కామ ఉంది, నెక్స్ట్ 10,000 ముందు కామ ఉంది, 10 లక్షల ముందు కామ ఉంది, నెక్స్ట్ అండి కోటి, నెక్స్ట్ 10 కోట్లు, అంటే 47 కోట్లు అండి. 47 కోట్ల 60 లక్షల 317. అంతేనండి మనకి 47 కోట్ల 60 లక్షల, నెక్స్ట్ అండి 60 లక్షల 317. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చెప్పండి మీరు, సారీ మీరు చెప్పండి ఇది. ఇక్కడ మనకి చూడండి సారి, మూడు డిజిట్ల ముందు కామ ఉంది, అంటే 100వ స్థానం ముందు కామ, నెక్స్ట్ 10,000వ స్థానం ముందు కామ, 10 లక్షల ముందు స్థానం ముందు కామ, అంటే ఇది ఏమవుతుంది మీకు, 6 కోట్లు అవుతుందండి. 6 కోట్ల 18 లక్షల 7 వేలు. ఏమవుతుంది మీకు ఆన్సర్, మీకు రాస్తున్నాను, ఏమవుతుంది మీకు ఆన్సర్ చెప్పండి. 6 కోట్ల ఓకే, 18 లక్షల 7 వేలు. 6 కోట్లు అండి, 6 కోట్లు ఉన్నాయి ఓకే, నెక్స్ట్ 18 లక్షల ఓకే, నెక్స్ట్ 7 వేలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని అంకెలలో రాయండి, 457,400. చూడండి స్థానాలు వేద్దాము, చూద్దాం ఫస్ట్ మనకి ఏమైనా వాడు 400,000. ఫస్ట్ చూడండి 1, 2, 3, 1, 2 10,000 స్థానం, నెక్స్ట్ అండి 100,000 స్థానం, ఇది అవునా 400,000 అంటే 457,000 అన్నాడు, అంటే 57,000 ఓకే, 400 అండి. నెక్స్ట్ వన్, 60,02,775. మళ్ళీ వేసుకోండి ఒకసారి చూడండి, ఇక్కడ వేస్తానండి, ప్లేస్ లేదు కదా, ఇక్కడ వేసుకుందాము. 3 డిజిట్స్ ముందు కామ, నెక్స్ట్ అండి 10,000 ముందు కామ, నెక్స్ట్ 100,000 10 లక్షలు. వాడు 60 లక్షలు అని చెప్పాడండి, సో 60 లక్షల 2,000 అంటే ఇక మన ఇక్కడ 10,000 స్థానం 0 అండి, సో 2,000 అంటే 1,000 స్థానం 2, 700 అంటే 100 స్థానంలో 7, 75. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇది చూడండి, 2,50,40,300. మళ్ళీ చూడండి 1, 2, 3 డిజిట్స్ ముందు కామ ఫస్ట్, నెక్స్ట్ అండి 10,000 ముందు ఒక కామ, నెక్స్ట్ 10 లక్షల ముందు ఒక కామ, 10 కోట్లు. 2 కోట్ల, 2 కోట్ల అంటే మనకి 2 కోట్లు ఇక్కడ షార్ట్ అయిందండి, 2 కోట్లు, దీంతో మనకు పని లేదు. 2,50,40,000 ఓకే, 300,000 10వ స్థానం లేదు కాబట్టి 0 వేశారు. నెక్స్ట్ వన్, 60,60,60,600. జా చూడండి మనం ఇక్కడ ఎక్కడ వేసుకుందాము, ఇక్కడ చిన్నగా వేస్తే చూడండి, పెన్ను కలర్ మారుస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా, మీకు పెన్ను కలర్ మారుస్తున్నానండి ఓకే. ఈ పైన రాస్తున్నా చూడండి సారి, 1, 2, 3 100 ముందు కామ, 10,000 ముందు కామ, 10 లక్షల ముందు కామ, 1,10,000,000 ఓకేనా. సో చూడండి 60 కోట్ల అన్నవాడు, 60 కోట్ల అంటే 60 కోట్ల, 60 లక్షలు అన్నాడు అంటే 60 లక్షల, నెక్స్ట్ అండి 60,000 అంటే 60,000, 600,600. ఓకే మనకి ఈ కామలు పెట్టుకోవడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట ఎలా రాయాలనేది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి, మనము అలాగే సెకండ్ ఎక్సైజ్లో మనం చూస్తున్నామండి, ఇలాంటి సమయంలో మనము సెకండ్ ఎక్సైజ్ చూసాము. చూడండి సార్, ఇక్కడ ఫస్ట్ కామన్ ఎప్పుడు వస్తుంది, 100 ముందు వస్తుంది, నెక్స్ట్ కామ
10,000 స్థానం ముందు వస్తుంది. అంటే ఇది ఏమవుతుంది, లక్షల స్థానం అవుతుంది. అంటే 600,000 అండి ఇది, 600,000. లక్షలు అంటే మొత్తం మనకి ఎన్ని సున్నాలు ఉంటాయి, 5 సున్నాలు ఉంటాయి. 5 సున్నాలు ఉన్నాయా, ఉన్నాయి. 600,000 ఇది. నెక్స్ట్ 40,000, 40,000 4 సున్నాలు అండి, రైట్ సరిపోయి. నెక్స్ట్ తర్వాత అండి, ఇక్కడ 1 × 100 స్థానం, అంటే 1 × 100 అంటే 100. మనకి 5 × 10 స్థానం అండి, అంటే 50. 5 × 10 కాబట్టి 50. 1 స్థానం 6, అంటే 1 × 6 కాబట్టి 6. మనం ఆల్రెడీ సెకండ్ చాప్టర్ సెకండ్ ఎక్సైజ్ మనం చూస్తున్నాం సమ్, ఇదే సమ్. నెక్స్ట్ అండి, క్రింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి. సేమ్ ఇదే క్వశ్చన్ అండి. అక్కడ కామాని సరిగ్గా చూడండి, కామా. మొదటి కామా మీకు 100 స్థానం ఉంది, నెక్స్ట్ కామా మీకు 1000 స్థానం ఉంది, నెక్స్ట్ ఏముంది మీకు లక్షలు 10 లక్షలు. అంటే మీకు 10 లక్షల స్థానంలో మీకు ఏముంది, 6, అంటే 60 లక్షలు. 60 లక్షలు చూడండి, 60 లక్షలు. లక్ష అంటే 5 సున్నాలు, సో 60 లక్షలు. తర్వాత ప్లస్ లక్షల స్థానంలో 3 ఉంది, 3 తర్వాత లక్ష అంటే 5 సున్నాలు అండి, ఓకేనా. నెక్స్ట్ 20,000, 20,000 3 సున్నాలు. ప్లస్ 500, 100 స్థానంలో 500, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంఖ్యలను విస్తరణ రూపం రాయండి. ఇక్కడ మీకు చూడండి ఒకసారి, దీన్ని మనం చెప్పుకుందాం, నోట్ చెప్తాను, మీరు రాయగలగాలి. చూడండి ఒకసారి, ఫస్ట్ మీ ఇక్కడ కామాలు చూడండి. 100 స్థానం ముందు కామా ఉంది, నెక్స్ట్ 10,000 స్థానం ముందు కామా వస్తుంది, నెక్స్ట్ 10 లక్షల స్థానం ముందు కామా వస్తుంది. అంటే ఇదేంటి మీకు, కోటి అండి, ఓకేనా. అంటే 1 కోటి అంటే మీకు, 1 కోటి అంటే మీకు ఎన్ని లక్ష, ఎన్ని సున్నాలు ఉంటాయండి, 1 తర్వాత మొత్తం మనకి 7 సున్నాలు వస్తాయి. నెక్స్ట్ అండి, 2 లక్షలు, సారీ 20 లక్షలు ఇది, 20 లక్షలు. నెక్స్ట్ అండి, 5 లక్షలు అండి ఇది, 5 సున్నాలు అండి ఇవి, సారీ 5 సున్నాలు ఇవి, కలిసిపోయిన సున్నా ఇది, 5 పక్కన 5 సున్నాలు అండి ఇవి. నెక్స్ట్ తర్వాత అండి, 30,000, 30,000 తర్వాత అండి, 1000 స్థానంలో ఏం లేదు, 100 స్థానంలో 2 అంటే 200. నెక్స్ట్ 10 స్థానంలో 7 అంటే 70, 1 స్థానంలో 5 అంటే 5. అర్థమైంది ఇక్కడ, ఇది మీకు 5 సున్నాలు అండి, కొంచెం క్లియర్ చేసుకోండి, 5 సున్నాలు అండి. నెక్స్ట్ అమ్మా, ఫస్ట్ 100 స్థానం ముందు కామా, 10,000 స్థానం ముందు కామా, నెక్స్ట్ లక్షల స్థానం ముందు కామా. అంటే మీకు ఇదేంటిది చూడండి, 70 కోట్లు అండి, 3 సున్నాలు ఇంకో 4 సున్నాలు, 70 కోట్లు అండి ఇక్కడ మీకు. నెక్స్ట్ అండి, 5 కోట్లు అంటే, నెక్స్ట్ అండి, 80 లక్షలు. నెక్స్ట్ అమ్మా, 10,000. నెక్స్ట్ అమ్మా, 9,000. నెక్స్ట్ అండి, 200. తర్వాత 2, ఓకేనా. ఇక్కడ మీకు ఇది 70 కోట్లు అండి ఫస్ట్ది, మొదటి మీకు 70 కోట్లు అండి, తర్వాత 5 కోట్లు అండి మీకు, తర్వాతది 5 కోట్లు, తర్వాత మీకు ఏంటి 80 లక్షలు అండి ఇది, తర్వాత మీకు లక్షల స్థానం లేదు, మీకు 80 లక్షలు అయిపోయింది. నెక్స్ట్ అండి, తర్వాత 80 లక్షలు సరిపోయింది అని రాసింది, చూడండి సార్ ఇక్కడ సరిపోయింది, 5 సున్నాలు 6 సున్నాలు సరిపోయింది, రైట్. నెక్స్ట్ క్రింది సంఖ్యల విస్తరణ సంక్షిప్త రూపం రాయండి. వాడు ఇచ్చింది విస్తరణ రూపం, మనం సంక్షిప్త రూపం మనం రాయమంటున్నాడు. 50 లక్షలు అండి, ఇది మీకు 4 లక్షలు. నెక్స్ట్ అండి, 20,000. నెక్స్ట్ 8,000. 500. 20. నెక్స్ట్ అండి, 4. మీకు మొత్తం యాడ్ చేసుకుంటే మీకు చూడండి సరే, మొత్తం యాడ్ చేసుకుంటే మీకు హెచ్ కింద మీకు 4 అండి, మొత్తం యాడ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది, ఫస్ట్ మీకు 1 స్థానం మీకు 4 వస్తుంది. నెక్స్ట్ చూడండి, 10 స్థానం మొత్తం చూసుకుంటే మీకు 10 స్థానంలో ఏముంది మీకు ఇక్కడ 0, 0, 0, 0, 2, 10 స్థానంలో 2 వస్తుంది. నెక్స్ట్ అండి, సారీ 100 స్థానంలో 0, 0, 0, 0, 5 అంటే 5, 100 స్థానంలో 5 వస్తుంది. 1000 స్థానంలో అండి 0, 0, 0, 8, 0 స్థానంలో మీకు 8 వస్తుంది అండి. నెక్స్ట్ 10,000 స్థానంలో మీకు ఏముందండి, 2 ఉంది, 2. నెక్స్ట్ అండి, లక్షల స్థానంలో 4. నెక్స్ట్ అండి, 10 లక్షల స్థానంలో 5. సో 54,28,524. రెండో లెక్చర్ ఉండేసరి
ఆరు కోట్లు. నెక్స్ట్ అండి ఇది 40 లక్షలండి. నెక్స్ట్ 3 లక్షలండి. నెక్స్ట్ అండి 20,000, 500, 1. మొత్తం చూసుకుంటే మీకు 1వ స్థానంలో మీకు ఏముందండి, 1వ స్థానంలో 1, 10వ స్థానంలో ఏం లేదు 0, అవునా? మీకు 100వ స్థానం చూసుకుంటే 5 అండి, 100వ స్థానం చూసుకుంటే 5 కొన్ని. నెక్స్ట్ రండి, సారీ 10,000 స్థానం, సారీ 1,000 స్థానం మీకు ఏముంది 0 ఉంది, 1,000 స్థానం 0. 10,000 స్థానం మీకు ఏముంది ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీకు 1,00,000 స్థానంలో 3 ఉంది. నెక్స్ట్ 10 లక్షల స్థానంలో 4 ఉంది. నెక్స్ట్ అండి 1,00,000 స్థానంలో 6 ఉంది. మీకు యాడ్ చేసుకున్నా సరే మీకు అదే ఆన్సర్ వస్తుంది, యాడ్ చేసుకున్నా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని చూసి చెప్పండి, మీకు యాడ్ చేయకుండా మామూలు రాయండి, యాడ్ చేయకుండా మామూలు రాయడం ట్రై చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి, ఇది ఏంటిది 1,00,000 స్థానం కదా. సో చూద్దాము, సారీ 100,000 స్థానం ముందు కామ, 10,000 స్థానం ముందు కామ, 10 లక్షల స్థానం ముందు కామ, అంటే ఇక్కడ మీకు 3 కోట్లు కదా. సో 3 కోట్లు. నెక్స్ట్ అండి ఇది, ఇదేంటి మీకు 3 లక్షలు, అంటే ఇక్కడ మీకు 3 లక్షల స్థానంలో 3 ఉంది, అంటే 10 లక్షల స్థానంలో 0. నెక్స్ట్ 7,000, అంటే 10,000 స్థానంలో ఏమీ లేదు 0, అంటే 7,000 స్థానంలో 7 ఉంది. నెక్స్ట్ 800, 10,000 స్థానంలో మళ్ళీ 8, మళ్ళీ 1 అండి. సో మీకు ఆన్సర్ ఏమవుతుంది, 3,03,07,881. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, సరి కామ దీన్ని చూడండి, సరే ఇక్కడ ఏమవుతుంది మనకి, ఫస్ట్ 300 ముందు కామ, 10,000 ముందు కామ, 10 లక్షల ముందు కామ, అంటే కోట్లు మీకు, కోటి. అదేవిధంగా మీకు ఇక్కడ 100 ముందు కామ, 10,000 ముందు కామ, 10 లక్షల ముందు కామ, కోట్ల స్థానంలో 7 ఉందా. నెక్స్ట్ అండి ఇక్కడ 70, ఇదేంటంటే 70 లక్షలు అండి. సో 70. నెక్స్ట్ అండి 7,000, 7,000 అంటే 10,000 స్థానంలో ఏం లేదు 0. నెక్స్ట్ అండి 100 స్థానంలో ఏం లేదు 0, 70. సో ఏమవుతుంది ఆన్సర్ మీకు, 7,70,000,770. నెక్స్ట్ వన్ క్రింది సంఖ్యల్లో ఏది పెద్దది గుర్తును ఉపయోగించి రాయండి. మనం ఫస్ట్ ఎక్సైజ్లో మనం మొదటి అభ్యాసం నేర్చుకున్నాము, ఇది ఏంటండి ఎక్కువ అని చెప్పడం కోసం వాడతాము. ఓకే, మొదటిది రెండవ దానికంటే ఎక్కువ అని చెప్పడం కోసం వాడతాము. అలాగే మీకు మొదటిది రెండవ దానికంటే తక్కువ అని చెప్పడం కోసం ఇది వాడతాము. ఎల్, ఎల్ షేప్లో ఉంటే లెస్, ఎల్ షేప్లో ఉంటే లెస్, తక్కువ. ఓకేనా? సరే చూడండి, సరే మీకు కామాలు చూడండి. ఈ కామాలు చూసినట్లయితే మీకు ఇది 100 స్థానం ముందు కామ, 10,000 స్థానం ముందు కామ, 1,00,000 స్థానం. ఇక్కడ చూడండి 100 స్థానం ముందు కామ, 10,000 స్థానం ముందు కామ, ఇక్కడ మనకేముంది 1,10,000. సో ఇక్కడ మీకు 1,00,000 వరకునే ఉంటే మీకు ఇక్కడ 10 లక్షల దాకా ఉంది. అంటే మీకు ఇల్లు ఏది ఎక్కువ అండి, ఇందులో మీకు ఏది ఎక్కువ ఉందండి, రెండవది మీకు ఎక్కువగా ఉంది, అంటే మొదటి తక్కువ రెండవది ఎక్కువ. సో రాసి మీరు రాస్తారండి, క్రింద సంఖ్యల్లో ఏది పెద్దది గుర్తును ఉపయోగించి రాయండి. అంటే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, సెకండ్ది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 100 ముందు ఒక కామ, 10,000 ముందు ఒక కామ, 10 లక్షల ముందు కామ, అంటే ఇది కోటి, 10 కోట్లు అండి, 14 కోట్లు అండి. ఇక్కడ 14 కోట్లు, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా మీకు సేమ్ 14 కోట్లే ఉంది, 14 కోట్లు, 14 కోట్లు. ఓకేనండి? నెక్స్ట్ 35 లక్షలు, ఇక్కడండి 24 లక్షలు, ఏది ఎక్కువ అండి? ఇది ఎక్కువ, మొదటిది ఎక్కువ. సో ఇది ఆన్సర్ అవుతుంది మీకు. ఈ సింబల్ మీకు దీని వైపు ఉండాలన్నమాట, ఇది ఎక్కువ కాబట్టి దాని పక్కన చూపించాను మీకు. ఇక్కడ మీకు ఆన్సర్ వాడు ఎలా రాయమంటాడంటే ఒకసారి చూడండి, దాని వీడు ఎలా రాయమంటాడంటే ఆన్సర్ని ఈ గుర్తు ఉపయోగించి రాయమన్నాడంటే మీరు ఫస్ట్ ముందు మీద ఏం రాసుకోవాలి, పెద్ద నెంబర్ రాసుకోవాలండి, 18,71,964. ఈ సింబల్ వాడే వాడు రాయమన్నాడు. ఓకేనా? సెకండ్ కూడా సేమ్, సెకండ్ మనం ఇదే సింబల్ వాడేగా, నో ప్రాబ్లం. క్రింది సంఖ్యలో ఏది చిన్నది లెస్ దాన్ సింబల్ వాడి రామన్నాడు, లెస్ దాన్ సింబలే వాడాలంట. చూడండి సారి, ఇక్కడ మీకు ఇది 1,00,000 స్థానం అండి. ఓకే, ఈ 100, ఓకే, ఇక్కడ చూసుకుంటే మీకు 99,000
999 అంటే మీకు ఇది లక్షల స్థానం అండి, ఇది ఎక్కువ కదా. సో ఇది తక్కువ, ఇది మీకు తక్కువ. సో వాడు వాడమన్న గుర్తు వాడాలి కాబట్టి ఫస్ట్ తక్కువది ముందు రాస్తాను. ఓకే, 99,999 లెస్ దాన్ 2,15,000. నెక్స్ట్ కంఫర్ట్ దిస్ వన్, ఇక్కడ చూడండి 1,300,000, ఇది కూడా మీకు 1,300,000గా. ఇక్కడ 50,000, ఇక్కడ 49,000. ఇందులో ఏది ఎక్కువ అండి, మొదటిది ఎక్కువ రెండవది తక్కువ. సో ఫస్ట్ మీరు వాడు వాడమైన సింబల్ లెస్ దాన్ కాబట్టి అండి ముందు చిన్నది రాయాలి. 13,49,785 లెస్ దాన్ ద 13,50,050. ఓకేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. చూడండి జాగ్రత్తగా ఒకసారి, కోట్లలో 5,00,002. సరే సరే ముందు వేద్దాము, 1,00,010, కామా 1,000,010, కామా 100,000, కామా కోటి. వాడు రాయమంది కోట్లలో 5 అంటే కోట్ల స్థానంలో 5, 100,002 అంటే లక్షల స్థానం. అంటే ఇక్కడ మీకు 1,00,000 స్థానం చెప్పాల, 1,00,000 స్థానం 0, 10,000 స్థానంలో 1, 10,000 స్థానం అంటే ఇది 1, 10,000 స్థానంలో 6, 10,000 స్థానం ఏదండి 6, 1,00,000 స్థానంలో 3, 1,00,000 స్థానం ఏంటంటే 3. ఓకేనా, అంకెలను ఉంచి ఏవైనా 10 సంఖ్యలను రాయండి. ఓకే ఓకేనండి, ఇప్పుడు ఇలాంటి ఒక 10 ప్రిపేర్ చేయమని చెప్పాడు మమ్మల్ని, 10 ప్రిపేర్ చేయమన్నాడు మనల్ని. ఒక 10 ప్రిపేర్ చేయమన్నాడు, ఒక మనము ఒక 6-7 ప్రిపేర్ చేద్దామండి. కోట్ల స్థానంలో ఇది, ఓకే. నెక్స్ట్ ఇది వాడి వల్ల మనం రాసుకున్నామండి, చూడండి ఒకసారి. ఏవైనా మనల్ని ప్రిపేర్ చేయమన్నాడు, ఏవైనా వాడుకోమన్నాడు. చూడండి సార్, మనం ఏవైనా వాడుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 0 పెట్టుకుందాం, 2 పెట్టుకుందాం, 3 పెట్టుకుందాం, 7, 6, 1 మన ఇష్టం అండి. 0, 0, 0, 1, 2, 2, 1, 0, 1, 2, 0 మీ ఇష్టం, ఏమైనా పెట్టుకోవచ్చు. 1, 0, 2 పెట్టాను. ఓకేనా, ఏమైనా వాడుకోవచ్చు. వాడు చెప్పిన మాత్రం ఈ ఫిల్ చేయమని చెప్పాడు. కోట్ల స్థానంలో 5 ఉన్నాడు, లక్షల స్థానంలో 2, 10,000 స్థానంలో 1, 10,000లో 6, 1,00,000 స్థానంలో 3. ఓకేనా, మనం ఈ ఇన్ని విధాలు రాసుకోవచ్చు. ఓకే అండి, మనం మొత్తం ఎక్సైజ్లో మనకి 8 సమ్స్ దీంతో ఫినిష్ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఎక్సైజ్ 1.4లో మళ్ళీ మనం మీట్ అవుదాం. ఓకేనండి ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.